వచ్చే సోమ మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని సర్కార్ భావిస్తోంది. స్పెషల్ అసెంబ్లీ సెషన్పై రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, రెండు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేవలం జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసమే ఈ రెండు రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలనుకుంటుంది ప్రభుత్వం. అయితే జీహెచ్ఎంసీ చట్టంలో ఏం సవరణ చేయాలనే అంశం పైన ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. ఇప్పటికీ ఒక క్లారిటీకి వచ్చాయి. లాస్ట్ అసెంబ్లీ అంటే మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ యాక్టు ఒకటి ఆమోదించింది సభ. మున్సిపల్ యాక్ట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ చట్టంలో కూడా రూపొందించాలనేది ప్రభుత్వ ఆలోచనగా మన తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా కార్పొరేటర్లు కనుక సరిగ్గా పనిచేయకపోతే, కార్పొరేటర్లు కాలనీలో గ్రీనరీ మెయింటైన్ చేయలేకపోతే, కాలనీలో ఆయన పైన ప్రజల అభిప్రాయం సరిగ్గా లేకపోతే ఆ కార్పొరేటర్ను పదవి నుంచి తొలగించవచ్చు అనేది మున్సిపల్ చట్టంలో ఉంది. ఆ మున్సిపల్ చట్టంలో ఉన్న యాక్ట్ను యథావిధిగా జీహెచ్ఎంసీ చట్టంలో కూడా రూపొందించాలి, దీనిలో కూడా అమలు చేయాలి. ఇక్కడ కూడా కార్పొరేటర్ పనిచేయకపోతే, కార్పొరేటర్ కనుక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే, ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోతే, గ్రీనరీ మెయింటైన్ చేయకపోతే, రోడ్లు మెయింటైన్ చేయకపోతే కార్పొరేటర్ను పదవి నుంచి తప్పించవచ్చు. అది కలెక్టర్ చేతిలో ఉంటుంది. కలెక్టరే డిసిషన్ తీసుకొని కార్పొరేటర్ను పదవి నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. ఆ యాక్ట్లో ఉంది, రెవెన్యూ కొత్త మున్సిపల్ చట్టంలో ఉంది. దాన్ని జీహెచ్ఎంసీ చట్టంలో కూడా, జీహెచ్ఎంసీ యాక్ట్లో కూడా పెట్టాలనేది ఒకటి ప్రభుత్వ ఆలోచన. అయితే ఇంకా మిగతా అంశాలు మాత్రం జీహెచ్ఎంసీలోని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు యాక్టులో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, డేట్స్ ఎప్పుడు ఫిక్స్ చేయాలి, ఎప్పుడు కౌంటింగ్ ఉంటుంది, జీహెచ్ఎంసీకి ఎలక్షన్కి సంబంధించిన మొత్తం అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే విధంగా ఈ చట్టంలో చట్ట సవరణ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఎలక్షన్ జరగబోతుంది, ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉందని నిన్నే ఎన్నికల కమిషనర్ తిరుపతిలో చెప్పారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించాలనేది ఈ చట్ట సవరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించదు, ప్రభుత్వమే డిసిషన్ తీసుకుంటుంది. ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎట్లయితే నిర్ణయం తీసుకుంటుందో, ఆ ఎలక్షన్స్ ఎట్లయితే ప్రభుత్వం నిర్వహిస్తుందో, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది, ప్రభుత్వమే ఎలక్షన్స్ను కూడా నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన చట్ట సవరణను కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దీంతోపాటు రిజర్వేషన్స్ ప్రధానమైన అంశం స్రవంతి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రతిసారి మారుతూ వస్తుంది. 2016లో ఎలక్షన్ జరిగింది, 2016 ఎలక్షన్స్ ముందు ప్రతి డివిజన్లో కూడా అక్కడ కులాల ఆధారంగా అక్కడున్న జనాల గణన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అక్కడ రిజర్వేషన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ను మళ్ళీ మార్చాల్సి వస్తుంది. కొత్త ఎలక్షన్ రేపు జనవరిలో లేదా డిసెంబర్లోనూ ఎలక్షన్ జరిగితే మళ్ళీ రిజర్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది. కానీ మున్సిపల్ యాక్ట్లో 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రిజర్వేషన్స్ మారాలి అనేది ఆ మున్సిపల్ యాక్ట్లో ఉంది, కొత్త మున్సిపల్ యాక్ట్లో. ఇప్పుడు ఇక్కడ కూడా జీహెచ్ఎంసీలో కూడా రిజర్వేషన్స్ సేమ్. ఇప్పుడు ఎవరైతే ఏ రిజర్వేషన్స్ అయితే డివిజన్స్ వారీగా ఉన్నాయో ఆ డివిజన్స్లో అవే రిజర్వేషన్స్ ఉండే విధంగా సవరణ చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇంకొకటి, డీలిమిటేషన్ పైన కన్సల్టేషన్ చేసిన ప్రభుత్వం ఇప్పటికి జీహెచ్ఎంసీలో 150 డివిజన్స్ ఉన్నాయి. 150 కాకుండా ఇంకొక 15 నుంచి 20 డివిజన్లు పెంచితే ఎలా ఉంటుంది, డీలిమిటేషన్ చేయాలి, డివిజన్లు పెద్దగా ఉన్న డివిజన్లను కట్ ఆఫ్ చేసి చిన్న డివిజన్లు చేయాలి, ఆ డివిజన్లకు మాత్రమే కొత్తగా రిజర్వేషన్ అమలు చేయాలి. అయితే ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. డీలిమిటేషన్ చేసే విషయంలో ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అపోహలకు తావు లేకుండా, అలాంటి అవకాశం లేకుండా ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి దీని మీద అని ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాయి. కానీ చట్ట సవరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలో కూడా ఏముండదు. డీలిమిటేషన్ కూడా ప్రభుత్వమే చేస్తుంది, అక్కడ రిజర్వేషన్స్ ఆ కొత్తగా వచ్చిన వార్డులకు రిజర్వేషన్ కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. మొత్తం కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్ నిర్వహణ, జీహెచ్ఎంసీ ఎలక్షన్ మొత్తం కూడా ప్రభుత్వం చేతుల మీదుగానే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది చట్ట సవరణ తర్వాత. అందుకే ఈ ఎలక్షన్ ఈ రేపు సోమవారం మంగళవారం రోజు అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో ఈ చట్ట సవరణను చేసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. బహుశా ఈ అంశాలతో పాటు ఇంకా కొన్ని హైకోర్టు మున్సిపల్ యాక్ట్లో కొన్ని సవరణలు చేయాలని సూచించింది. ఆ సవరణలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకోటి, రెవెన్యూ యాక్టు మొన్ననే అసెంబ్లీ ఆమోదించింది. రెవెన్యూ యాక్ట్లో కూడా కొన్ని సవరణలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ భూముల వాల్యూను ఇప్పటివరకు వాళ్ళే డిసైడ్ చేయొచ్చు. ప్రభుత్వం ఒక ధర నిర్ణయించినా కూడా రిజిస్ట్రార్ ఆ ధరను తగ్గించే అధికారం కూడా రిజిస్ట్రార్కు ఉండేది. ఇప్పుడు కొత్త రెవెన్యూ యాక్ట్లో ఆ సవరణ చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రార్ చేతిలో అది అధికారాలు ఏమి ఉండదు, ప్రభుత్వమే సర్వే నెంబర్ ఆధారంగా అక్కడ
ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. హైవే దగ్గర ఒక రేటు, హైవే నుంచి లోపలికి ఒక రేటు, ఒక ప్రాంతంలో ఒక రేటు, హైదరాబాద్లో ఒక రేటు, వేరే జిల్లాలో ఒక రేటు, ఇలా ప్రభుత్వమే సర్వే నెంబర్ల ఆధారంగా ప్రభుత్వ ధరలు నిర్ణయించబోతుంది. ఆ ధరలకే పర్టికులర్గా ఆ ధరలని ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాలి ఇప్పటి నుంచి. ఆ సవరణను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కన్నా ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కానీ లేదంటే ప్రభుత్వం కూడా అదే భావిస్తూ వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ నిర్వహిస్తేనే బెటర్. గ్రాడ్యుయేట్ కోటాలో నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వీలంత తొందరగా పూర్తి చేయాలనేది ప్రభుత్వ భావన. టీఆర్ఎస్ పార్టీగా అధికార పార్టీగా వాళ్ళ పార్టీ నేతలు కూడా అదే భావిస్తున్నారు. కాబట్టి తొందరగా ఎలక్షన్ జరపాలి. ఎలక్షన్స్లో ఏ విధంగా రిజర్వేషన్స్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీలో వార్డుల డివిజన్ కావచ్చు, జిహెచ్ఎంసీలో రిజర్వేషన్స్, అన్ని అంశాలు కూడా వాళ్ళకు అనుగుణంగా చేసుకునే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ రేపు అసెంబ్లీ సమావేశాల్లో జిహెచ్ఎంసీ చట్ట సవరణ కనుక జరిగితే కరెక్ట్గా ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగానే, ప్రతిపక్షాలు అనుమానిస్తున్నట్టుగానే అవన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వస్తుంది. ఎలక్షన్ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.